టీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఇంటెలిజెన్స్ శుభమస్సు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్సు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 అసలు వారికి దిక్కుల యొక్క, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, 12 అసలు వారు ప్రధానంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ బహుళ పంచమి, పుణ్య కార్యక్రమాలన్నిటికి కూడా బాగా పనిచేస్తుంది. ప్రయత్నాలన్నీ కూడా చక్కటి సత్ఫలితాలని కలిగిస్తాయి. ఈరోజు వారం హిందువారం లేదా సోమవారం. ఈరోజు చేసేటువంటి ఈశ్వరాభిషేకం అమ్మవారికి చేసేటువంటి కుంకుమార్చనలు చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ముఖ్యంగా జాతక రీత్యా అష్టమ చంద్ర స్థితి ఉన్నటువంటి వారికి ఈరోజు చేసేటువంటి ఈ కార్యక్రమాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి. ఈ దోష నివృత్తికి అన్నదానం బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు ప్రత్యేకత చంద్రాత్తు తృతీయంలో శుక్రుడు యొక్క స్థితి. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి ఉత్తమ వాహన యోగనాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అంటే ఉపనయనం, అలాగే అన్నప్రాసనం, నామకరణం ఇత్యాది పుణ్య కార్యక్రమాలు కూడా బాగా పనికి వస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారరీత్యా పొందగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని అన్ని రంగాల వారు ఆహ్వానించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడేటువంటి ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా పొందగలుగుతారు. ఈరోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు కొనసాగుతాయి. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించడం పుణ్యఫలాన్ని కలిగిస్తుంది. దక్షిణామూర్తి అక్షోత్తర పట్టణం ఈరోజు తెలివైనటువంటి నిర్ణయాన్ని కలిగిస్తుంది. తద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. నూతన వాహన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ది గోచరిస్తుంది. ప్రశాంత పరిస్థితులు అన్ని రంగాల వారికి కొనసాగుతాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు దూరమవుతాయి. ఆర్థిక ప్రయోజనాలను సాధించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు, గౌరవ మర్యాదలు కూడా దక్కుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు ప్రశాంతంగా కొనసాగుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తుని ధరించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. దక్షిణ దిశ ప్రయాణాలు ప్రయోజనాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. కార్యాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార కార్యకలాపాలని సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఇబ్బందులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలిగేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు పాటించాలి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సమస్యలు ఆకస్మికంగా ఉత్పన్నమవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో ఖర్చులు బాగా పెరుగుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకి బాధ్యత వహించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నిగూఢమైనటువంటి పొరపాట్లు దొరుకుతాయి. ఈరోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తల్ని వింటారు. పొరపాట్లను దూరం చేసుకోగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయి. అనుకూల దైవం శ్రీ ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆంజనేయ స్వామి అష్టోత్తర పఠనం విజయాలను దగ్గర చేస్తుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. విద్యా ప్రయత్నాలు మాత్రం ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. స్నేహితుల ద్వారా ప్రయోజనాలను సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలను ధైర్యంతో ప్రారంభించగలుగుతారు. రాజకీయపరమైనటువంటి లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి.
పిత్రార్జిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార విజయాలు కూడా దగ్గరవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా చేకూరుతాయి. ఈరోజు ఈ రాశివారు ఆకుపచ్చ రంగు దుస్తుని ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక లబ్ది చేకూరుతుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించడం ద్వారా ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం, అష్టోత్తర పఠనం వంటివి ఈ రోజు ధైర్యాన్ని కలిగించి విజయాన్ని దగ్గర చేస్తుంది. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు కూడా నిరాశని కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. శత్రువులు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. సంభాషణల ద్వారా ఇతరులను నొచ్చుకునేటువంటి పరిస్థితుల ద్వారా సమస్యలు ఏర్పడతాయి. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. గృహ సంబంధిత విషయాలు మాత్రం అనుకూలం. విద్యాపరమైనటువంటి విషయాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తుని ధరించడం ద్వారా మనోధైర్యంతో కార్యసిద్ధిని సాధించగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలని కలిగిస్తాయి. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర పఠనం, కనకదారాస్తవం వంటి స్థుతులు ఈ రోజు మీకు ఆర్థిక విజయాన్ని తెచ్చిపెడతాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. ఆర్థిక ఖర్చులు పెరిగినప్పటికీ ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలను సడలించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్య చిక్కులు కొనసాగుతాయి. ఖర్చులు బాగా పెరుగుతాయి. అయినప్పటికీ ఆత్మస్థైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈ రోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మనోధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. దక్షిణ దిశ ప్రయాణాలు ప్రయోజనాలను కలిగిస్తాయి. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. మహాకాళి యొక్క అష్టోత్తర పఠనం విజయాల్ని ఆహ్వానిస్తుంది. ఎలినట్సుని ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలను దూరం చేస్తుంది. ఆర్థిక లావాదేవీలు ప్రయత్నాలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంక్లిష్ట పరిస్థితుల్ని సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. ఈ రోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. దక్షిణ దిశ ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాకాళి యొక్క అష్టోత్తర పఠనం ఈ రోజు క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు తెచ్చిపెడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే బలమైనటువంటి మిత్రుల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. పెట్టుబడుల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి పరిస్థితుల్ని సవరించుకోగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలు సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. ఉత్తమ విజయాలు విద్యాపరంగా చేకూరుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ప్రతిఫలం లభిస్తుంది. ఈ రోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతతను పెంపొందింపచేసుకోగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరం. ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం ఈ రోజు మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. అష్టమ బృహస్పతి ద్వారా ఏలినాటిని ద్వారా ఏర్పడేటువంటి పరిస్థితుల్లో ప్రతికూలతని దూరం చేస్తుంది. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ధనప్రాప్తి లేకపోలేదు. విద్యా సంబంధిత వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. భాగస్వాములతో ఏర్పడినటువంటి పేచీలు మటుమాయమవుతాయి. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. విదేశీ వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి కూడా లాభిస్తాయి.
చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా పెద్ద ప్రయోజనాలను సాధించగలుగుతారు. ఈ రోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు ప్రయోజనాలను కలిగిస్తాయి. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శుభ ఫలితాలను కలిగిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్ర పఠనం, దక్షిణామూర్తి యొక్క పూజలు ఈ రోజు మీకు లాభాలను తెచ్చి పెడతాయి. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే కళారంగం వారికి బాగా కలిసి వస్తుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. అనిశ్చితి పరిస్థితుల్ని సడలించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గృహ సంబంధిత కార్యక్రమాలు బాగానే కలిసి వస్తాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిలో చోటు చేసుకుంటుంది. నూతన భాగస్వాములకి ఆహ్వానం పంపగలుగుతారు. ఈ రోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా శుభవార్తలు వింటారు. అనుకూల దైవం మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మిని దర్శించి నమస్కరించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. శ్రీ సూక్త విధానంతో శ్రీ మహాలక్ష్మిని ఈ రోజు అర్చించినట్టయితే ఆర్థిక ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల్ని సక్రమంగా ఎదుర్కోగలుగుతారు. ధర్మ కార్యక్రమ నిర్వహణలో కృత నిశ్చయంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఆర్థిక అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. సోదరుల ద్వారా చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. ఈ రోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. దక్షిణ దిశ ప్రయాణాల ద్వారా శుభ ఫలితాలను ఆహ్వానించగలుగుతారు. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. విజయాలు తథ్యం. శ్రీ ఆంజనేయ స్వామి అష్టోత్తర పఠనం, తమలపాకులతో కూడినటువంటి పూజలు ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన ఏర్పడుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. ప్రయాణాల ద్వారా చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార ప్రయోజనాలను సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు గతంలో కన్నా ముమ్మరం చేయగలుగుతారు. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. బంధువులతోటి మిత్రులతోటి మైత్రి కొనసాగుతుంది. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఈ రోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, ఈశ్వర స్తుతి ఈ రోజు మీకు బలాన్ని చేకూరుస్తుంది. మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఇవి ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. నేటి గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే శుక్రుడు యొక్క ఉచ్చస్థితి, బృహస్పతి యొక్క మిథున క్షేత్ర స్థితి, బుధుడు యొక్క శుక్రక్షేత్ర స్థితి ఈ మూడు గ్రహాల యొక్క పరివర్తన ఈ రోజు పుట్టేటువంటి వారికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. ముఖ్యంగా వ్యాపార కార్యక్రమాలకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే చంద్రాతు తృతీయంలో ఉండేటువంటి శుక్రుడు యొక్క స్థితి ఈ రోజు వాహన కొనుగోళ్లకి బాగా ఉపయోగపడుతుంది. స్థిరమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం అనే శీర్షికలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం అనేటువంటి అంశంలో జుట్టు రాలే సమస్యకి ఆయుర్వేదంలో ఉన్నటువంటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. జుట్టు అంటే అందరికీ ప్రేమే. అంటే ఆడ మగ తేడా లేకుండా, కాలంతో తేడా లేకుండా ఎప్పుడు కూడా అందరికీ చాలా ఇష్టమైనటువంటిది జుట్టు అన్నమాట. మామూలుగా అయితే ఈ జుట్టు రాలడం అనేటువంటి నిత్యం కొంత జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి, మళ్ళీ కొన్ని వెంట్రుకలు మళ్ళీ వస్తూ ఉంటాయి. అంటే అస్సలు వెంట్రుకలు రాలకుండా ఉండడం అనేటువంటిది సాధ్యమైనటువంటిది కాదు. అయితే రాలటం అనేటువంటిది ఏంటంటే సామాన్యంగా అందరికీ కొంచెం కొంచెం రాలుతున్నా కొంతమందిలో ఎక్కువగా రాలుతూ ఉండొచ్చు. అలా ఎక్కువగా రాలిపోవడానికి ఉండేటువంటి ఒక కారణం రక్తం కాస్త తక్కువగా ఉండడం, అంటే రక్తహీనత లేదా ఎనీమియా అంటూ ఉంటాం.
అలా రక్తం తక్కువగా ఉన్నప్పుడు జుట్టు రాలే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని కొన్ని అనారోగ్యాల్లో కూడా జుట్టు రాలడం అనేటువంటి చూస్తూ ఉంటాం. బి కాంప్లెక్స్ తక్కువైనా కూడా జుట్టు రాలేందుకు అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఆడపిల్లల్లో ముఖ్యంగా పీసీఓడి అనేటువంటి సమస్య, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని, ఈ సమస్య ఉన్నటువంటి అమ్మాయిల్లో కూడా జుట్టు రాలడం అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది, అంటే బాగా పలచిపడిపోతూ ఉంటుంది. అయితే ఈ జుట్టు రాలకుండా ఉండడం కంటే, అస్సలు రాలకుండా అని కాకుండా మామూలుగా రాలుతూ తర్వాత కొత్త జుట్టు బాగా వచ్చేయడానికి ఏంటంటే కొన్ని కొన్ని జాగ్రత్తలు అవి తీసుకుంటూ ఉండాలి. అలా జుట్టు రాలకుండా అంటే ఎక్కువగా రాలిపోకుండా ఉండాలంటే ముఖ్యంగా తలకి చక్కగా నూనెని మర్దనా చేసుకుంటూ ఉండాలి. జుట్టు వెంట్రుకల్లో కనుక వాత దోషం ఎక్కువైపోయినట్టయితే జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. ఆ వాత దోషాన్ని బ్యాలెన్స్ చేయడానికి నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది, అంటే వాతహరంగా ఉండడానికి నూనె బాగా సహాయపడుతుంది. అలాగే అంటే తల రుద్దుకోవడానికి అంటే తలంటు పోసుకోవడానికి కూడా ఇప్పుడు ఆధునికంగా ఎక్కువ మంది వాడుతున్నటువంటి రసాయనిక పదార్థాలతో తయారైన షాంపూలు వాడడం మానేసి మనకి ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికేటువంటి మూలికలను కనుక వాడుకుంటున్నట్టయితే జుట్టు తొందరగా ఎక్కువ రాలిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగా జుట్టు ఎక్కువ రాలిపోకుండా ఉండడానికి తోడ్పడేటువంటి మూలికల్లో మనం మొట్టమొదటి చెప్పుకోవాల్సినటువంటిది మందార ఆకులు. మందార ఆకులు వాత దోషాన్ని బ్యాలెన్స్ చేసి జుట్టు చక్కగా మృదువుగా ఉండేలాగా, ఎండిపోకుండా ఉండేలాగా చేసి జుట్టు రాలకుండా తోడ్పడతాయి. ఈ మందార ఆకుల్ని నూరి ఒక ముద్దలాగా చేసుంచుకోవాలి. అంటే దీన్ని మొత్తం ఎలా వాడుకోవాలో నేను చెప్తాను తర్వాత మీకు. మొట్టమొదటి ఏం చేయాలంటే మందార ఆకుల్ని నూరి ముద్దలాగా చేసుంచుకోవాలి. ఆ తర్వాత మనకి ఈ సమస్య తగ్గించుకోవడానికి ఉసిరికాయల చూర్ణాన్ని తీసుకోవాలి. ఈ ఉసిరి కూడా జుట్టుకు చక్కటి టానిక్ లాంటిది, జుట్టు రాలడం తగ్గించడానికి జుట్టు బాగా పెరగడానికి సహాయపడుతుంది. ఉసిరికాయలు చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని ఒక చెంచాడు చూర్ణం తీసుకోవాలి. అలాగే ఇందులో కావాల్సినటువంటి ఆఖరి ద్రవ్యం ఏంటంటే మెంతులు. మెంతులు కూడా జుట్టుకు చక్కటి టానిక్లా పనిచేస్తాయి. చుండ్రు లాంటి సమస్య ఉంటే అది తగ్గించి జుట్టు రాలకుండా చేయడానికి తోడ్పడుతుంది. మెంతుల్ని కూడా మెత్తటి పొడిలాగా చేసుకుని ఆ మెంతి చూర్ణాన్ని కూడా ఒక చెంచాడు తీసుకోవాలి. ఇప్పుడు ఒక చెంచాడు ఉసిరి చూర్ణాన్ని, ఒక చెంచాడు మెంతుల చూర్ణాన్ని, ఒక రెండు మూడు చెంచాల మందారాకు గుజ్జుని తీసుకున్నారు కదా. దీన్ని ఏం చేయాలంటే తలంటు పోసుకోవడానికి కుంకుడుకాయలతో తీసుకున్నటువంటి రసంలో కానీ, లేకపోతే కుంకుడుకాయ పొడి కానీ, లేకపోతే ఈ సీకాకాయ పొడి కానీ, ఏదైనా ఏది వాడుతూ ఉంటే దాని మిశ్రమంలో దీన్ని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి మూడు మూలికల్ని ఆ కుంకుడుకాయలో కానీ తర్వాత ఈ సీకాయలో కానీ కలిపేసుకుని ఆ మిశ్రమంతో తలంటు పోసుకుంటున్నట్టయితే జుట్టు చక్కగా మృదువుగా ఆరోగ్యంగా ఉంటుంది. ఎక్కువగా రాలిపోకుండా మళ్ళీ జుట్టు తొందరగా రావడానికి కూడా ఇవన్నీ బాగా సహాయపడతాయి. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన రుద్రాక్ష ధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. మానవ జీవితంలో రుద్రాక్ష ధారణకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. రుద్రాక్ష మీద ఏడు ముఖాలు ఉన్నట్లయితే దానిని సప్తముఖి రుద్రాక్ష అనే పేరుతో పిలుస్తారు. సప్తముఖి రుద్రాక్ష రుద్రుడి ఆభరణమైనటువంటి శేషనాగు యొక్క స్వరూపంగా రుద్రాక్ష జాబాలోపనిషత్తులో వర్ణించటం జరిగింది. ఈ శేషనాగుకి ప్రధానంగా ఏడు రకాలైనటువంటి శిరస్సులు ఉంటాయి. అనంత, కర్కోటక, పుండరీక, తక్షక, విశ్లోభన, కరిష్ట, శంఖచూడ అనే ఏడు రకాలైనటువంటి శిరస్సులు కలిగి ఉన్నటువంటి, ఏడు రకాలైనటువంటి కాల సర్పముల యొక్క స్వరూపమైనటువంటి ఈ సప్తముఖి రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా సర్వ నాగదోషాలను తొలగింపజేసుకోవచ్చు. సప్తముఖి రుద్రాక్షను సప్త ఋషులకు సంకేతంగా కూడా పురాణాలలో వర్ణించడం జరిగింది. ఈ సప్తముఖి రుద్రాక్షను సప్తమాతృకా స్వరూపంగా కూడా రుద్రాక్ష జాబాలోపనిషత్తు వర్ణించింది. మనకి దుర్గాదేవి స్వరూపమైనటువంటి సప్తమాతృకలు పురాణాలలో ఉన్నారు. బ్రహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, కౌమారి, ఐంద్రి, వారాహి, నారసింహి ఈ ఏడుగురిని సప్తమాతృకలు అనే పేరుతో పిలుస్తారు. సప్తముఖి రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా సప్తమాతృకల యొక్క అనుగ్రహాన్ని పొంది అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణాల ద్వారా జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. జ్యోతిష శాస్త్రరీత్యా పరిశీలించినట్లయితే ఈ సప్తముఖి రుద్రాక్ష తెనిగ్రహానికి సంబంధించినదిగా జ్యోతిష శాస్త్రం తెలియజేస్తోంది. ఎవరికైనా సరే
జ్యోతిష శాస్త్ర రీత్యా గ్రహచారంలో కానీ గోచారంలో కానీ శని దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో, అంటే శని మహాదశలో కానీ శని అంతర్దశలో కానీ శనీశ్వరుల వారు 6, 8, 12 స్థానాలలో జాతక చక్రంలో ఉన్నప్పుడు, లేదా శనీశ్వరుల వారు నీచ క్షేత్రంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులను కలిగింపజేస్తాడు. అదేవిధంగా గోచార రీత్యా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలాంటి దశలలో కూడా శని యొక్క ప్రభావం వల్ల మానవుడు ఆరోగ్యపరంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవటానికి ఆస్కారం ఉంది. శనీశ్వరుల వారు దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరూ కూడా బంధువుల మధ్య విభేదాభిప్రాయాలను పొందటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మానసిక ప్రశాంతతను కోల్పోవటానికి కూడా కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో శనిగ్రహం యొక్క అనుగ్రహం పొందటానికి, శని వల్ల సంభవించే శారీరక మానసిక అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి, శని అన్ని విధాలా అనుకూలించటానికి సప్తముఖి రుద్రాక్ష ధారణ చేయాలని రుద్రాక్ష జాబాలోపనిషత్తులో చెప్పడం జరిగింది. కనుక ఎవరైతే సప్తముఖి రుద్రాక్ష ధారణ చేస్తారో వారికి శనిదేవుడి యొక్క అనుగ్రహంతో పాటుగా సప్త మాతృకల యొక్క అనుగ్రహం, మన్మధుడి యొక్క అనుగ్రహం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని, రుద్రుడి ఆభరణమైనటువంటి శేషనాగు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది సర్వ నాగదోషాలను తొలగింపజేసుకోవచ్చని చెప్పి మనకి పురాణాలలో శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఈ సప్తముఖి రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా అకాల మృత్యు దోషం తొలగించబడుతుంది. ప్రత్యేకంగా జ్యోతిష శాస్త్ర రీత్యా రాహువు కేతువు వీళ్ళిద్దరి మధ్యలో మిగిలిన 7 గ్రహాలు ఉంటే దానిని కాలసర్ప దోషం అంటారు. కాలసర్ప దోషం నుండి బయటపడటానికి కూడా రుద్రుడి ఆభరణమైనటువంటి శేషనాగు స్వరూపమైన సప్తముఖి రుద్రాక్ష ధారణ చేయాలని రుద్రాక్ష జాబాలోపనిషత్తులో చెప్పడం జరిగింది. ఈ సప్తముఖి రుద్రాక్షను ధారణ చేయటం ద్వారా సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఒక్కసారిగా మనిషి జీవితమే మారిపోతుంది. ఈ సప్తముఖి రుద్రాక్షలో ప్రధానంగా 4 రకాలున్నాయి. శ్వేతవర్ణ, రక్తవర్ణ, పీతవర్ణ, శ్యామవర్ణ. శ్వేతవర్ణ తెలుపు రంగులో ఉన్నటువంటి సప్తముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే శారీరక వ్యాధులను నివారింపజేసుకోవచ్చు. రక్తవర్ణ ఎరుపు రంగులో ఉన్నటువంటి సప్తముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే దొంగతనం లాంటి మహాపాపాలను తొలగింపజేసుకోవచ్చు. పీతవర్ణ పసుపు రంగులో ఉన్నటువంటి సప్తముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే సమస్త దారిద్ర్యాలను తొలగింపజేసుకుని ఐశ్వర్యప్రదమైనటువంటి జీవితాన్ని పొందవచ్చు. సప్తముఖి రుద్రాక్షను ధారణ చేసే సమయంలో ఎటువంటి విధి విధానాలను పాటించాలి, ఎలాంటి మంత్రాలను జపించాలి? సప్తముఖి రుద్రాక్షను శనివారం నాడు బ్రాహ్మీ ముహూర్త సమయంలో శనికి తైలాభిషేకం చేయించుకుని ధరించినట్లయితే చక్కటి ప్రయోజనం కలుగుతుంది. నల్ల నువ్వులు ఎవరికైనా దానం ఇచ్చి శనికి తైలాభిషేకం చేయించుకోవటంతో పాటుగా పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేసి సప్తముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, శనీశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సప్తముఖి రుద్రాక్ష యొక్క శక్తి ద్విగుణీకృతమవుతుందని చెప్పి రుద్రాక్ష జాబాలోపనిషత్తులో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సప్తముఖి రుద్రాక్ష లక్ష్మీ స్వరూపం కాబట్టి శుక్రవారం నాడు ఉదయం 6 నుండి 7 మధ్య కాలంలో కూడా ఈ సప్తముఖి రుద్రాక్షను ధారణ చేయవచ్చు. సప్తముఖి రుద్రాక్ష ధారణ చేసే సమయంలో మంత్రశాస్త్రపరంగా ఓం హుం నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేసుకోవాలి. అదేవిధంగా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా వీలైనన్ని సార్లు జపం చేసుకున్నట్లయితే సప్తముఖి రుద్రాక్ష యొక్క శక్తి ద్విగుణీకృతమవుతుందని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. జ్యోతిష శాస్త్ర రీత్యా ఈ సప్తముఖి రుద్రాక్షను ఎవరు ధరించాలి? మకర రాశి వారు, కుంభరాశి వారు సప్తముఖి రుద్రాక్షను ధరిస్తే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. లగ్న పరంగా వృషభ లగ్నం, మిథున లగ్నం, కన్యాలగ్నం, తులాలగ్నం, మకర లగ్నం, కుంభలగ్నం వాళ్ళు ధరించినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. రుద్రాక్ష ధారణకు సంబంధించినటువంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాంశాలను గురించి, అష్టముఖి రుద్రాక్ష ధారణ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఆ విశేషాలను గురించి వచ్చే సోమవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికను తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన శకునాలు, వాటి ప్రభావాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం అనే శీర్షికన ఆయుర్వేద వైద్య విశేషాలను గురించి తెలుసుకుందాం. జుట్టు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న ప్రతి వాళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని శ్రద్ధలు తీసుకుంటూ ఉండాలి. జుట్టు బాగుండాలి అనుకుంటే సరిపోదు, దానికోసం కొన్ని పనులు చేయాలన్నమాట.
ఆహారం విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకోవాలి. అంటే ఏది పడితే ఏదో తిన్నాం కదా కడుపు నిండింది కదా అన్నట్టు కాకుండా పోషక విలువలు బాగా ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నట్టయితే కనుక జుట్టు చక్కగా ఉంటుంది. అలాగే ఉపయోగపడేటువంటి వాటిలో మనం చెప్పుకోవాల్సినటువంటి ఏంటంటే మొలకెత్తినటువంటి విత్తనాలు. అంటే మనకు మొలకెత్తినటువంటి గింజలు అంటే శనగలు కానివ్వండి, పెసలు కానివ్వండి, తర్వాత బఠానీలు ఇలాంటివన్నీ కొంచెం నానబెట్టి మొలకెత్తేలాగా చేసుకుంటాం కదా, అలాంటి మొలకెత్తినటువంటి వాటిని ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటున్నట్టయితే జుట్టుకు కావాల్సినటువంటి పోషక విలువలన్నీ బాగా అంది ఎక్కువగా రాలిపోకుండా ఉండని తోడ్పడతాయి. అలాగే జుట్టును అంటే ఎక్కువ రాలకుండా ఉండడానికి ఒక ప్యాక్ లాంటిది కూడా మనం ఆయుర్వేదంలో తయారు చేసుకోవచ్చు. ఆ ప్యాక్ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటిది ఏంటంటే ముందుగా తీసుకోవాల్సినటువంటిది ఉసిరి చూర్ణం. ఉసిరి గురించి కూడా మనం ఇందాకే మాట్లాడుకున్నాం. ఉసిరి ఒక చక్కటి హెయిర్ టానిక్గా పనిచేస్తుంది. ఉసిరి చూర్ణాన్ని సుమారుగా ఒక 2 చెంచాల పరిమాణంలో తీసుకోండి. దీంతో పాటుగా కావాల్సినటువంటిది మరొకటి ఏంటంటే ఎష్టి మధు. ఈ ఎష్టి మధు కూడా జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి బాగా తోడ్పడుతుంది. ఎష్టి మధు చూర్ణాన్ని కూడా ఒక 2 చెంచాల పరిమాణంలో తీసుకుని ఉసిరి చూర్ణంతో పాటు కలుపుకోండి. ఈ హెయిర్ ప్యాక్లో మనకు కావాల్సినటువంటి ఆఖర ద్రవ్యం ఏంటంటే మినప్పప్పు. మినప్పప్పును తీసుకుని మెత్తగా అయ్యేలాగా, పిండిలాగా అయ్యేలాగా మిక్సీలో తిప్పేసుకోవాలి. అలా అంటే గరగరలాడకుండా, రవ్వలా లేకుండా మెత్తగా ఉన్నటువంటి మినప్పప్పు పిండి అంటే మినపపిండిని కూడా తీసుకుని దీన్ని కూడా ఒక 2 చెంచాల పరిమాణంలో తీసుకోవాలి. అంటే మినపిండి, అతి మధురం చూర్ణం, తర్వాత ఉసిరి చూర్ణం, ఈ మూడింటిని కలిపి తగినంత నీరు కూడా దానిలో చేర్చుకుని కొంచెంసేపు నాననివ్వాలి. అంటే ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి. అలా బాగా నానినటువంటి దాని అంటే ఒక గంట సేపు నాననిచ్చి ఆ నానిన మిశ్రమాన్ని తలంతా కూడా పట్టించుకోవాలి. అంటే ఒక ప్యాక్ లాగా వేసుకోవాలి. అలా తలంతా ప్యాక్ లాగా వేసుకుని ఒక 30-40 నిమిషాల పాటు తల మీద ఉంచుకుని తర్వాత గోరువెచ్చటి నీటితోటి స్నానం చేసేయాలి. ఈ విధంగా వారానికి ఒకరోజు చేస్తూ ఉన్నా కూడా జుట్టు రాలే సమస్యను అరికట్టుకోవచ్చు. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కార మార్గాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో విశేష ధనయోగాలు. వృత్తి ఉద్యోగ వ్యాపారాది అంశాలలో ప్రధానంగా ఉపాధి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని పరిశీలించేద్దాం. ఉపాధి రావాలంటే దశమాధిపతికి, లగ్నాధిపతికి అనుసంధానమై ఉండాలి. కన్యాలగ్నంలో జన్మించిన వాళ్ళు సర్వశ్రేష్టమైనటువంటి యోగాన్ని పొంది ఉంటారు. ఎందుకని, దశమాధిపతి బుధుడు, లగ్నాధిపతి బుధుడే. ఒక్కొక్క లగ్నము ఒక్కొక్క విశేషాన్ని పొంది ఉంది. అందుకనే 12 లగ్నాలవి. కొన్ని జంతు స్వరూపాల్లో ఉన్నాయి, కొన్ని కీటక స్వరూపాల్లో ఉన్నాయి, కొన్ని వస్తు స్వరూపాల్లో ఉన్నాయి, కొన్ని జంతువు మనిషి స్వరూపంలో ఉన్నాయి, కొన్ని ప్రత్యేకంగా మనిషి స్వరూపాల్లో ఉన్నాయి. ఇది సామూదాయిక రాశిచక్రం, రాశిచక్ర స్వరూపం. ఎన్నో విషయాలని ఆలోచించి మహర్షులు రాశిచక్ర స్వరూపాన్ని నిర్మాణం చేశారు. ఆ క్రమంలో మిథునము అంటే మిథునం దంపతులు, కన్యా కన్యా, కన్యా పడుచు అని అర్థం. కన్యా లగ్నము ఆడపిల్ల స్వరూపంగా ఉన్నటువంటి బాలా త్రిపుర సుందరి స్వరూపం అది. అలాగే మహావిష్ణువుకి జగన్మోహిని స్వరూపము. కన్యా అంటే ఆకర్షణ స్వరూపం అని, నీంగ్ ధాతువు ద్వారాగా ఆకర్షించే రాశి అని, ఉపయుక్తమైన రాశి అని, సమస్తమైనటువంటి ఈ ప్రపంచాన్ని కన్యారాశి వాళ్ళు వశం చేసుకుంటారని దీని అర్థం. అలాగే బుధుడు రాశ్యాధిపతి కాబట్టి ధారణాశక్తికి, అలాగే మాట్లాడే సామర్థ్యాన్ని పొందే శక్తికి ఆ కన్య సంకేతం. అలాగే దశమస్థానం కూడా బుధుడు యొక్క ఆధీనంలో ఉన్నటువంటి పరిపూర్ణ స్థానం. ద్వాదశ రాశులలో ఎక్కడ దంపతి స్వరూపము ఉన్నటువంటి రాశి మరొకటి కనపడదు. మిథున రాశే దంపతి స్వరూపం. మిథునం దంపతులు, ఈ మిథున రాశి దశమస్థానంగా ఉన్నది. అంటే మానవతా విలువలు తెలిసిన రాశి. లగ్నానికి దశమానికి ఆధిపత్యాన్ని పొందిన బుధుడు ఇక్కడ చైతన్యవంతుడై ఏకాధిపత్యాన్ని పొందాడు. ఇలాగే ఏకాధిపత్యాన్ని పొంది మరొక రాశి ధనుర్మీనాలు, అక్కడ బృహస్పతి. ద్విస్వభావ రాశులు లగ్నమై 2 రకాలుగా సంపాదిస్తారు వీళ్ళు. చరస్థిర ద్విస్వభావాలు 2 ఇక్కడ ఉన్నాయి. సౌమ్యాంశే లిపి గణిత కావ్య రచన శిల్పై, ఇన్ని విషయాలు దీంట్లో ఉన్నాయి.
మేధో శక్తి కలిగినటువంటి రాశి బుధుడు యొక్క బలం బాగా ఉంటే పరిపూర్ణమైన శక్తి ఉంటుంది. బుధుడు బలం ఎక్కడ ఉండాలి అంటే ప్రధానంగా లగ్నంలో దశమంలో ఉండాలి. లగ్న దశమాలే ప్రధానం. ఏ గ్రహమైనా సరే ఆయా స్థానాల్లో ఉండాలి లేదా లగ్నంలో ఉండాలి. మరొక విధంగా చెప్పాలంటే లగ్నాధిపతి వెళ్ళి దశమంలో ఉండాలి. లగ్నాధిపతి దశమాన్ని ఆశ్రయించాలి, దశమాధిపతి లగ్నాన్ని ఆశ్రయించాలి, లేదా కేంద్ర కోణాల్లో తిరుగుతూ ఉండాలి. బుధుడు కనుక కేంద్ర కోణాల్లో తిరిగాడు అనుకోండి, పరిపూర్ణమైనటువంటి ఆలోచన, ఏకాగ్రత, ధారణ ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. అలాగే ఈ బుధుడు వెళ్ళి బృహస్పతి యొక్క నవాంశలో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి? ప్రధానంగా బుధుడు కనుక దశమంలో ఉన్నా, భాగ్యంలో ఉన్నా, పంచమంలో ఉన్నా, లగ్నంలో ఉన్నా ఉన్నతమైన ఫలితాలు వస్తాయి, ఉన్నతమైన పనులు చేస్తాం. ప్రధానంగా వ్యాపార క్షేత్రం మిథునం. మిథునం కంటే మించిన వ్యాపార క్షేత్రం కన్యా. బృహస్పతి బాగా ఉన్నాడండి జాతకంలో. దశమాధిపతి యొక్క బలం మిథునం అయినప్పటికీ కూడా బృహస్పతి బలం ఉంది. వేదం వస్తుంది కానీ వీళ్ళకి వ్యాపారం రాదు. ఎందుకని? బృహస్పతి యొక్క బలం ఎక్కువగా ఉన్నది కాబట్టి. కాబట్టి బలం ఇక్కడ ముఖ్యమైంది. ఆ అధిపతి అనుకూలంగా ఉండటం ద్వారాగా ఉపాధి అవకాశం, వృత్తి ఉద్యోగ వ్యాపారములలో ఏదైనా కావచ్చు. ఏ వృత్తి చేస్తాడండి మా అబ్బాయి వ్యాపారం చేస్తాడా అంటే కుదరదు. వృత్తి చేయొచ్చు, ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు. ప్రధానంగా ఏం చేస్తారు? నైపుణ్యంతో బుధుడు యొక్క బలాన్ని పొణికిపుచ్చుకొని విశేషమైనటువంటి ఉన్నత సంపాదన ఉంటుంది. ఇప్పుడు బృహస్పతి ఇచ్చేటటువంటి నవాంశ వృత్తి ఉద్యోగ వ్యాపారాది అంశాలని చూద్దాం. జీవాంశే ద్విజ విబుధాకరాది ధర్మై. బృహస్పతి బలం ఎలా ఉంది? జీవాంశే ద్విజ విబుధాకరాది ధర్మై. విబుధ ఆకరాది ధర్మై జీవాంశే ద్విజ. ద్విజ అంటే పండితులు, బాగా జ్ఞానం కలిగిన వాళ్ళు, వేదం చదివేవాళ్ళు. విబుధ అంటే దేవతలు, దేవతా సంబంధమైనటువంటి వృత్తులు, ఇవన్నీ బృహస్పతికి సంబంధించినవి. అలాగే ఉపాధ్యాయ, అధ్యాపక, బోధన, గురు పరంపరాదీన ఈ సంబంధమైన వృత్తులన్నీ, బోధన సంబంధమైనవన్నీ బృహస్పతి వల్ల వస్తాయి. యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించే అంశాలన్నీ, న్యాయ సంబంధం, ధర్మ సంబంధం ఇవన్నీ కూడా అలా వస్తాయి. ఆచార్యులు వారు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. అథ జీవాంశకో యదా భవతి తదా ద్విజేభ్యో బ్రాహ్మణేభ్యః విబుధేభ్యః దేవేభ్యః పండితేభ్యో వా ఆకరేభ్యః సువర్ణాదీనాం లవణాదీనాం అంజనాదీనాం గజాదీనాంచ సముత్పత్తి స్థానేభ్యః ఆదిగ్రహణాత్ క్రియావాదేన ధర్మైః యజ్ఞ దాన ఉపవాస తీర్థ కురు దేవనాదిభిః ధనం ప్రాప్నోతి. ధర్మైః యజ్ఞదానోపవాస తీర్థ గురుదేవాదీనాం. ధర్మ సంబంధమైనటువంటి అన్ని విషయములు, న్యాయస్థానంలో ధర్మాన్ని చెప్పేటటువంటి అన్ని అంశాలు, నీతి సంబంధమైనటువంటి అన్ని అంశాలు, ఈ విధమైనటువంటివన్నీ కూడా బృహస్పతి యొక్క వృత్తులు. మంత్రి పదవులు, సచివ పదవులు, అలాగే ఇక్కడ ఆకరేభ్యః సువర్ణాది సంబంధమైనటువంటి, లవణ సంబంధమైన, ఆకరములంటే సువర్ణ లవణ, అంజనాదీన అంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటివన్నీ కూడా ఊహించి చెప్పేటటువంటి ఊహా సంబంధమైనటువంటి ఫలితములు ఇవన్నీ బృహస్పతివి. బృహస్పతి యొక్క బలం జాతకంలో ఉంటే లేదా దశమాధిపతి వెళ్ళి బృహస్పతి యొక్క నవాంశలో ఉంటే దేవతా సంబంధమైన, ధార్మిక సంబంధమైన, విద్యా సంబంధమైనటువంటి, అసలు ప్రధానంగా ఆయన ధనకారకుడు కదా, ధన సంబంధమైన, యజ్ఞ సంబంధమైన నిర్వహణ, యజ్ఞములో పాల్గొనటం, యజ్ఞ వస్తు సముదాయము, వీటికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారములు. చంద్రుడేమో జలం అనుకున్నాం, కుజుడేమో అగ్ని అనుకున్నాం, బుధుడేమో బుద్ధిబలము వాక్కు తెలివితేటలు అనుకున్నాం, బృహస్పతి కేవలం దైవబలం అదృష్టం జ్ఞానం అనుకున్నాం. ఇలాంటి వాటిల్లో వీళ్ళు
ధనాదాయ మార్గాల్ని పొందుతారని చెప్పింది శాస్త్రం చెబుతోంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో తులా లగ్నంలో జన్మించిన వాళ్ళకి దశమాధిపతి వల్ల వచ్చే ఉపాధి అవకాశాలని పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగ అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకి ఉపకరించే కొన్ని యోగాసనాల్ని పరిశీలన చేద్దాం. పొట్ట విపరీతంగా పెరగడం అనే సమస్యను అధిగమించడానికి ఉపకరించే ధనురాశనం. దీనిని ఆచరించే విధానం. మనకు పొట్ట విపరీతంగా పెరగడం అనేది జీవన శైలికి సంబంధించిన సమస్య. జీవన విధానం సక్రమ రీతిలో లేకపోవడం వల్ల పొట్ట పెరుగుతుంది. వ్యాయామం లేకపోవడం, ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవడం, కుర్చీకి మాత్రమే పరిమితమై చేసే ఉద్యోగాలు, గంటల తరబడి కదలకుండా కూర్చోవడం, కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకోవడం, వంశపారంపర్యంగా వచ్చే ఊబకాయం, ఇవన్నీ పొట్ట పెరగడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. యోగాసనాల్ని సాధన చేయడం ద్వారా పొట్టను తగ్గించుకుని అందరికీ అందంగా నాజుగ్గా కనిపించవచ్చు. ఇందుకు ధనురాసనం బాగా సహకరిస్తుంది. నేలపై బోర్లా పడుకుని రెండు కాళ్ళు రెండు చేతులతో పట్టుకోవాలి. ఈ స్థితిలో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. ఈ ధనురాసన సాధన వల్ల ఉదర కండరాలు పటిష్టవంతమవుతాయి. ట్రిపుల్ X డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహ వాస్తురిత్య సింహద్వారానికి ఎదురుగా ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజవీధి, చెట్టు, గోతులు, బురద, జలప్రవాహం, బావి, దేవాలయం, ధ్వజస్తంభం ఇలాంటివేవీ కూడా ఉండకూడదు అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. దేవాలయం ఉన్న చోట కనీసం 200 గజాల లోపు ఇల్లు కట్టకూడదు అని శాస్త్రం. దేవాలయం ఉన్నప్పుడు ఇల్లు నిర్మాణం చేసేటువంటి వాళ్ళు ఇది ముఖ్యంగా గుర్తిరగాలి. 200 గజాల లోపు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లు కట్టకూడదు. అలా గనక కట్టినట్లయితే ఆ ధ్వజస్తంభం యొక్క ప్రభావం, ఆ దేవాలయం యొక్క ప్రభావం మీ గృహం పైన అత్యధికంగా పడి అనర్థదాయకమైన ప్రభావాలకి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సుమా. అంతేకాకుండా మనకి వాస్తుశాస్త్రంలో చాలా గొప్ప విశేషం, శివాలయానికి ఎదురుగా ఎటువంటి పరిస్థితుల్లో ఇల్లు కట్టకూడదు అని చెప్పారు. శివాలయానికి ఎదురు, విష్ణు ఆలయానికి వెనుక భాగాన ఎటువంటి పరిస్థితుల్లోనూ గృహ నిర్మాణాలు చేయరాదు. అది అనర్థదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాయి అని శాస్త్రం. విష్ణువుకు వెన్నుపోటు అని చెప్పేసి నానుడుంది. విష్ణాలయానికి వెనభాన ఎందుకని గృహం కట్టకూడదంటే ఆయనకి వెన్నుపోటు అవుతుందా, అందుకని కట్టకూడదు అన్నారు. ఎదురింటి నుండి వచ్చేటువంటి కాంతి, దీపకాంతి సింహద్వారం కుండా లోపలికి వచ్చేలా గృహ నిర్మాణాలు చేయకూడదు. ఎదురు వాళ్ళ ఇంటిలో ఉన్న దీపపు కాంతి మీ సింహద్వారం నుంచి లోపల పడకూడదు. అలా నిర్మాణం చేస్తే అనర్థదాయకమైన ప్రభావాలు ఏర్పడతాయి. భార్య గర్భవతిగా ఉన్నది, 5 నెలలు దాటిన తర్వాత శంకుస్థాపన చేద్దామనుకుంటే అది చాలా తప్పు. 5 నెలల లోపు శంకుస్థాపన చేయవచ్చు, కానీ 5 నెలలు దాటిన తర్వాత శంకుస్థాపన చేయటం అంత సబమైనటువంటి విషయం కాదు. అంతేకాకుండా తెలియకుండా ఇటీవల కాలంలో చాలామంది మా ఇంట్లో పుట్టలమ్మ వచ్చిందండి అంటారు. పుట్టలు పెడతాయి, చెదలు పుట్టలు పెట్టినట్టుగా అట్లా పుట్ట 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 వచ్చేస్తుంది. ఎంత తీసినా మళ్ళీ వస్తూనే ఉంది. మరి ఏం చేయాలండి అన్నప్పుడు ఆ గృహాన్ని ఖాళీ చేయాలి. 1 నెల రోజుల పాటు ఖాళీ చేసి దాన్ని పూర్తిగా పోయేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత శివాభిషేకం చేసి వెళ్ళాలి. ఇలాంటి పరిస్థితులు ఇటీవల కాలంలో చాలామంది ఇళ్లలో సంభవిస్తున్నాయి. ఇది కలి ప్రభావం కాబట్టి రకరకాలైనటువంటి విచిత్ర తత్వాలు గృహాల్లో చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటివన్నీ కూడా జరగకుండా ఉండటానికి మనకి ఇళ్లలో తప్పనిసరిగా గుగ్గిలం పొగ, సాంబ్రాణి పొగ,
హారతి కర్పూరం వెలిగించి ప్రతి ఒక్క గదిలోనూ చూపించడం లాంటి విధి విధానం అమలు చేయండి అని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తోంది. అంటే అనర్థదాయకవంతమైనటువంటి ప్రభావాల నుంచి రక్షింప చేసుకోవడానికి ఇవి చాలా బాగా సహకరిస్తాయి అన్నమాట. గృహ నిర్మాణం చేసుకుంటే ఏ స్థలానికైనా ఈశాన్యం పెరగటం శ్రేష్టదాయకము అనేటువంటి విషయాన్ని గుర్తిరిగినా అత్యధికంగా మాత్రం ఈశాన్యం పెరగకూడదు అనే విషయాన్ని కూడా గుర్తిరగాలి. ఈశాన్యం పెరుగుదల అనేటువంటిది 2 అంగుళాల కన్నా కూడాను ఎక్కువగా పెరగకూడదండి. గృహానికి వాటర్ ట్యాంక్ పెట్టేటప్పుడు చాలామంది నైరుతి దిశలో పెడుతూనే ఉన్నారు. అయితే ఈ నైరుతి దిశలో పెట్టేటప్పుడు 4 వైపులా కూడా కొద్దిగా ఖాళీ స్థలం వదలాలి. అంతేకాకుండా ఆ వాటర్ ట్యాంక్ని నిర్మాణం చేసేటప్పుడు ఆ యొక్క పై భాగాన కరెక్ట్గా దాని మీదే పెట్టకుండా కింద భాగాన కోళ్ళు అమర్చాలి. 4 వైపులా కూడా 4 కోళ్ళు, ఆ కోళ్ళు అమర్చి దానిపైన వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంటికి దక్షిణ దిశన కనీసం 2 అడుగుల మేర అయినా సరే ఖాళీ ఉంచి తీరాలి. దక్షిణంలో అసలు ఖాళీ లేకుండా కట్టకూడదు. కనీసం 2 అడుగులైనా సరే వదిలేసి గృహ నిర్మాణం చేయటం ఉత్తమోత్తమైనటువంటి ప్రభావం. దక్షిణం కన్నా ఉత్తరం ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలి. ఇది కూడా వాస్తుశాస్త్రరీత్యా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం. దక్షిణ నైరుతి వీధిపోటు అనారోగ్యాన్ని కలిగింపచేస్తుంది. పశ్చిమ నైరుతి వీధిపోటు గృహ యజమానికి ఆర్థిక నష్టాన్ని ప్రసాదిస్తుంది. పశ్చిమ వాయువ్య వీధిపోటు వల్ల గృహ యజమానికి అధికారం, మంచి కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి అని చెప్పేసి వీధిపోట్ల రీత్యా మనం గ్రహించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విశేషాంశం. ఉత్తర ఈశాన్య వీధిపోటు వలన సుఖాలు అత్యధికంగానే ఉంటాయి అని చెప్పేసి చెప్పవచ్చు. తూర్పు ఆగ్నేయ వీధిపోటు ఆర్థికంగా యజమాన్ని కుంగతీస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగాలి. దక్షిణ ఆగ్నేయ వీధిపోటు వలన అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడాను కలిగి తీరతాయి. తూర్పు వీధిపోటు చాలా మంచిది, ఆర్థికంగా చాలా బాగుంటుంది. నివాసం ఉండేటువంటి వారికి సర్వే సర్వత్రా కూడా సుఖదాయకమే. పడమర దక్షిణ వీధిపోటు నష్ట కష్టాలకు ఆలవాలమవుతుంది అని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. గృహానికి పోటు ఇచ్చేటువంటి రహదారికి మధ్య ఎంత పెద్ద రోడ్డు ఉన్నా వీధి పోట్లు మాత్రం తప్పవు కదా. ఇవన్నీ కూడా వాస్తుశాస్త్రంలో గ్రహించవలసినటువంటి ముఖ్య సూత్ర ప్రాతిపదికలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. గృహ నిర్మాణానికి చాలా చక్కటి మాసాలు కొన్ని ఉన్నాయి. ఆ మాసాల్లో ప్రారంభిస్తే సర్వే సర్వత్రా కూడా శుభదాయకం అవుతుంది. వైశాఖం సిరి సంపదలు బాగా వర్ధిల్లుతాయి. శ్రావణం అన్ని విధాలా కూడా శుభాలే జరుగుతాయి. కార్తీకం ధనయోగం వస్తుంది. మాఘం వంశాభివృద్ధి కలుగుతుంది. ఫాల్గుణం ధనప్రాప్తి లాభాన్ని చేకూరుస్తాయి అని గుర్తిరగాలి. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలన చేసినట్లయితే కుటుంబంలో ఉండేటువంటి అందరి అభివృద్ధి సర్వతోముఖాభివృద్ధితో వెలుగొందడానికి వాస్తు శాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడాను ఆనందంగా సౌఖ్యంగా జీవించాలని చెప్పేసి ప్రతి వారు కోరుకుంటారు. అయితే సర్వతోముఖాభివృద్ధిలో కొంత అపశృతులు రావటం, కుటుంబ కలహాలు సంభవించడం జరుగుతూ ఉంటాయి. ఇటువంటి పురోభివృద్ధికి ఆటంకాలు ఏర్పడకుండా ఉండటానికి తప్పనిసరిగా మర్రి ఆకు పైన పసుపు కుంకుమ చల్లి వారి యొక్క పేర్లు వ్రాసి సర్వసిద్ధికరాయ వర్ధమానాయ నమః అంటూ నదిలో గనక వదిలినట్లయితే సర్వే సర్వత్రా కుటుంబాభివృద్ధి, మానసిక శాంతి తప్పనిసరిగా కలిగి తీరటానికి ఆస్కారం అత్యధికంగా ఉన్నది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనేటువంటి శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దామా. మరి
పొట్ట అధికంగా పెరగడం అనే సమస్యకు పద్మ భుజంగాసనం కూడా మంచి పరిష్కారాన్ని చూపుతుంది. ఓ వ్యక్తి ఎత్తుకు తగ్గ బరువుతో ఉంటే వాళ్ళు చూడటానికి అందంగా కనిపిస్తారు. ఓ వ్యక్తి అందాన్ని నిర్ణయించేది ముఖ సౌందర్యంతో పాటు ఉదర భాగం కూడా. ఉదర భాగం భారీగా ఉంటే ఎన్నో అనారోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీని పరిష్కారానికి పద్మ భుజంగాసనం ఉపకరిస్తుంది. ముందుగా పద్మాసనంలో కూర్చుని రెండు చేతులపై ముందుకు వంగాలి, నడుమును వెనక్కి వంచాలి. దీనివల్ల ఉదర భాగంలోని అనవసరమైన కొవ్వు కరిగిపోతుంది, పొట్ట కండరాలు దృఢవంతమవుతాయి, తద్వారా పొట్ట తగ్గే అవకాశం ఉంది.